విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో సిఐచు సిపిఎం వామపక్ష ప్రజా సంఘాలు ర్యాలీ చేశారు. బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాస్తారోకో చేపట్టారు. పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ పట్టణ కార్యదర్శి, రైతు సంఘం నాయకులు పివి నరసింహారావు, సిపిఎం పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో 300 రోజులు పైగా పోరాడుతున్నారు. ఆ పోరాటంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో మంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే కాన్వాయ్తో రైతులను తొక్కించారు. 8 మంది రైతులు బలయ్యారు. మోడీ ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి కార్పొరేట్ శక్తులకి సేవ చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో రైతులను హత్య చేసైనా వాళ్ళకి కట్టుబెట్టడానికి ఈరోజు ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఈ రైతులను హత్య చేసిన మంత్రి కొడుకు మంత్రి మీద, అలాగే అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రుల్ని పట్టుబడి చేయాలి. దీనికి కారకులైన హత్యల కారకులైన అందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలు వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం.